సార్, ఇప్పుడు మీరు నీళ్లు నిధులు నియామకాల గురించి చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారే కాదు, మీలాంటి వ్యక్తులు చాలామంది, కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు అయితేంది, కోదండరామ్ గారు అయితేంది, ఇంకా కొంచెం విఘ్నులు ప్రొఫెసర్ కాశింగ్ గారు అయితే చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏర్పడితే తెలంగాణలో మన పౌరులకే ఉద్యోగాలు వచ్చాయి, ఎక్స్ వై జెడ్ అని చెప్పి చాలా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు నీళ్ళు నిధులు నియామకాలు ఇట్లా కావట్లేదని చెప్పేసి, కానీ ఏర్పడిన తెలంగాణలో ఈ విధంగా జరుగుతూ ఉంది, లక్షకు పైగా భర్తీ చేశామని చెప్పేసి నిన్న దుబ్బాక ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు. నీళ్లు కాళేశ్వరం దగ్గర ప్రతి ఇంటికి నెల్లిచ్చే ప్రయత్నం చేసినామని చెప్పేసి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో, వీళ్ళు ఏదో నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఇలా తూలనాడుతా ఉన్నారు, దూషించుతున్నారు, కానీ ఇది వాస్తవం కాదు. నీళ్లు మనం వాడుకునే ప్రయత్నం చేసినాం. మన పోతిరేడుపాడు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పంచాయతీ పెట్టుకోబోతా ఉంది. దేవుడు దిగి వచ్చినా సరే నీటి బొట్టును కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకోకుండా, రైతులకు ఇది కాకోకుండా చూసా అని చెప్పేసి కేసీఆర్ గారు, అంటే నీళ్ళ విషయంలో నేను కమిట్మెంట్తో ఉన్నా, నియామకాలు జరిగినాయి, నిధులు కూడా మీరు అన్నారు గతంలో గింత అప్పు అనేది ఇప్పుడు ఏర్పడిన సర్ప్లస్ ఉన్నటువంటి డెఫిసిట్తో వెళ్ళింది, ఇన్ని కోట్ల అప్పు అని చెప్పేసి 2 లక్షల కోట్లు. అయితే ఈ నిధులంతా కూడా రాష్ట్రం సంక్షేమం కొరకే వాడుతా ఉన్నా. అరే, మనగడ సాగాలంటే, సంక్షేమం చేయాలంటే ఎక్కడి నుంచి వచ్చే పైసలు? దాని కొరకే కొరకే నేను పెడతా ఉన్నానని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పుకొస్తున్నారు కదా. అదే నేనేమంటానంటే, పారదర్శకత లేదు ప్రభుత్వ పరిపాలన లోపల, పారదర్శకత లేదు. ఏకైక ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే మనం తీసుకెళ్లి కుమ్మరిస్తుంటే నిధులు ఎట్లాగూ డైవర్ట్ అయిపోతాయి. సంక్షేమ పథకాలకు మీరు ఇవ్వట్లేదు. మనం అనడం ఏంటి, ఒకప్పుడు ఇందిరా పార్క్తో ధర్నాలు అవసరం లేకుండా పరిపాలన చేస్తానని కేసీఆర్ ఇందిరా పార్క్ని ఎత్తేశాడు. ఆఖరికి హైకోర్టు ముట్టికాయలు వేస్తే ఈ మధ్యకాలంలో మన ఇందిరా పార్క్లో ధర్నాలు మొదలైనవి తప్ప. సో అక్కడ మీరు ప్రతిరోజు పోయి చూస్తే అదే అంగన్వాడీ టీచర్లు, అదే విద్యా వాలంటీర్లు, మళ్ళీ అదే హెల్త్ వర్కర్సు, అదే మున్సిపల్ సిబ్బంది, ప్రతి వాడు ఏదో ఒక సమస్యతో ఇంకా నిత్యం పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఇది మనం తెలంగాణ వచ్చినాక ఊహించలేదు. తెలంగాణ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగా వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉండాలి మేమంతా ఆశించాం సహజంగా. ఎందుకంటే మీరే అన్నారు కదా, మేము స్పీచ్లు ఇచ్చేటప్పుడు మీకు ఉద్యోగాలు మనకే వస్తాయి, మన నీళ్ళు మనకే వస్తాయి, మనం ఇట్లయితాం అట్లయితాం లెక్చర్లు ఇచ్చిన వాళ్ళే మేమంతా. సో ఎవరు చేయాలది, మేము చేయం. నువ్వు అధికారంలో ఉన్నవాడు చేయాలి. ప్రజలు నేను నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు నువ్వు పారదర్శకంగా ఉండాలా, తర్వాత ఏ పైసా ఎందుకు ఖర్చు పెడుతున్నావో తెలవాలా, అది నీ దగ్గర లేదు. అది కుటుంబ పాలన కనపడుతుంది కదా. ఇప్పుడు కుటుంబంలో అందరికీ పదవులు వచ్చేసినాయి, కవిత మొన్న నిజామాబాద్లో ఓడిపోయింది, అంత అర్జెంటుగా నువ్వు ఎమ్మెల్సీ ఎందుకు చేసావు? అది అవసరం కాదు కదా. ఎంతోమంది ఉద్యమకారులు మీరు అన్న ప్రొఫెసర్ కోదండరామే ఉన్నాడు. ఇప్పుడు నువ్వే తీసుకొచ్చారు, అది చైర్మన్గా పెట్టావు కదా, ఆయనకు రాజ్యసభ పంపచ్చు. కేకే జీవితకాలంలో ఎప్పుడైనా తెలంగాణ మాట్లాడా మీకు తెలుసా? కేకే నేనైతే వెళ్ళే, నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను పిఎస్గా ఉండేవాడిని. సో వారాంతంలో సండే నాడు పోయి ఆయనకు నా తెలంగాణ లిటరేచర్ అంత ఇచ్చి, సార్ మీలాంటి గొప్ప నాయకులు తెలంగాణ రాకపోతే ఎట్లా సార్ అని. అంటే ఏం తెలంగాణ ఏం వస్తాయో తెలియదు, తెలంగాణ వస్తే ఏం వస్తుంది చెప్పు, సంకుచితంగా ఆలోచించకూడదు, విశాల భావాలతో ఉండాలి, నాకు లెక్చర్ ఇచ్చాడు కేశవరావు గారు. కేకే అట్లాంటి కేకే ఈరోజు 2 సార్లు రాజ్యసభ అని, ఆయన పెద్దవాడు మంచివాడు తెలియగలవాడు కాదని అనట్లే. సమాజంలో చాలామంది ఆ సమయంలో ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. డి శ్రీనివాస్ ముందు సపోర్ట్ చేయలేదు. సరే, నేను డి శ్రీనివాస్ ఈరోజు నీతో ఉన్నాడు రాజ్యసభలో, ఇప్పుడు నీతో విభేదిస్తున్నాడు, వాపోతున్నాడు, అలాంటి పెద్దవాడిని పిలిచిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు, ఎంతమంది పెద్ద పెద్దవాళ్ళని నువ్వు తీసుకొని వాళ్ళని గౌరవించాలి కదా, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, కేకే సలహాలు తీసుకోవాలి కదా. అపారమైన రాజకీయ అనుభవం అయితే ఉంది కదా. సరే, మనసు మార్చుకున్నాడు, ఎవరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనలాగే అందరూ 1969 మూమెంట్లో పార్టిసిపేట్ కావాలి, ఆ బ్యాక్గ్రౌండ్ నీకు ఉండాలని నేను అనట్లే. ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. మార్చుకున్న తర్వాత అట్లాంటి ప్రజ్ఞాశాలు నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ సలహాలను తీసుకోవాలి, వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది వాళ్ళ సంగతి పక్కబెట్టు. నీ మంత్రివర్గ సహచరులకు కూడా సీఎం దొరకడా, ఎమ్మెల్యేలకు దొరకడా, మీరు చెప్పే హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళే తప్ప, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరీ తప్ప వేరే వాళ్ళకి యాక్సెస్ ఏ లేదు. వీళ్ళంతా స్పైన్లెస్ ఫెలోస్, వెన్నెముక లేని మంత్రులు, వెన్నెముక లేని ఎమ్మెల్యేలు, వెన్నెముక లేని ఎంపీలు. అసలు నోటి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉందా? ఇంత పెద్ద దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనంతా మాట్లాడుతుంటాం స్వేచ్ఛ 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 అని, ఎమ్మెల్యేలకి ఎంపీలకి స్వేచ్ఛ లేదు, ఇక మీకెక్కడిది నాకెక్కడిది? మీరు ఎప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరు అన్నాడు నాతో ఒకసారి, ఇప్పటికీ 2 ఇయర్స్ నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాడట. ప్రొఫెసర్ నాగేశ్వర్ 2 ఇయర్స్ అపాయింట్మెంట్ అడగచ్చా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏంటి ఇప్పటికీ? మీలాగా మాజీ ఎమ్మెల్సీ మంచి జ్ఞాని, హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక ప్రొఫెసర్ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ మిమ్మల్ని అపాయింట్మెంట్ అడిగితే మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు? నాకేమైనా ప్లాట్ ఏమని అడుగుతున్నాను, ప్లాట్ కూడా తీసుకోలే ఎమ్మెల్యే దాంట్లో అలాట్మెంట్లో ఏది రిజెక్టెడ్ ఇస్ ప్లాట్, చుక్కారామే తీసుకోలే ప్లాట్, చుక్కారామే అపాయింట్మెంట్ అడుగుతాడు, ఇస్తారా ఇవ్వరా? చుక్కారామే నువ్వే కారేసుకొని పోవాలి రోజు పొద్దునే, తప్పేం? మీరు పోయి సలహాలు అడగాలి.
సుఖరామయ్య అయితే సమాజానికి సేవ చేసేవాడే కదా, డబ్బుల కోసం పనిచేసేవాడు కాదు కదా. ఇట్లాంటి ప్రముఖ ప్రముఖులంతా అపాయింటెడ్ అపాయింట్మెంట్ లేదని నేనంటే వాళ్ళ సంగతి దేవుడరు. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకే నీకు అపాయింట్మెంట్ లేనప్పుడు, మంత్రులతో నువ్వు మాట వినప్పుడు, ఇది ఎక్కడ పరిపాలన అంటున్నా నేను? ఇది రాజకీయ పరిపాలన, ఇది డిక్టేటర్షిప్. ఇది ఈ డిక్టేటర్షిప్ ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఈ టైప్ ఆఫ్ ప్రజాస్వామ్య పరిపాలన తెలంగాణకు ఒక విలక్షణమైన విశిష్టమైన పరిపాలన ఉంటుంది అనుకున్నాను తప్ప, ఈ విధమైన రాచరిక పరిపాలన నిజాం నవాబులాగా మన ఎత్తున రుద్దపడుతుందని మన ఎవరైనా ఉద్యమకాలంలో అనుకున్నావా? సాధ్య ఎప్పుడు కూడా కళలో కూడా మేము ఊహించలే. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే మనకు బాధ అనిపిస్తుంది. నీకు నువ్వేమనుకుంటావు, నేనేం చేస్తున్నా, పొద్దున్న లేస్తే దేశం కోసమే ఖర్చు పెడుతున్నా, మీరు అన్నట్టు ప్రతి రూపాయి కూడా సంక్షేమానికే పెడుతున్నా, ఇంతకంటే నాకంటే తెలంగాణ గురించి గొప్పోడేవాడు ఆలోచించేవాడు నువ్వు అనుకుంటే అనుకుంటచ్చు. బయట ప్రజాభిప్రాయం కూడా నీకు కావాలి కదా. గొప్ప గొప్ప రాజులే మారు వేషాలు వేసుకొని తిరిగేవాళ్ళట ప్రజాభిప్రాయం కోసం. ఈయన అసలు వేషంతో కూడా తిరిగాడే, మారు వేషాలు దేవుడు తిరిగాడు, అసలు వేషంతో ఆయన బయట కనపడేదే లేదు అసలు. సో ఎక్కడో పోయాడు కూర్చోవాలట ప్రగతి భవన్లో. 4-5 రోజులు మనం పడిగాపులు కాస్తే సది కట్టుకొని పోతే ఆయన ఎప్పుడన్నా దర్శనమిస్తే దర్శనమిస్తాడు రాజులాగా. ఇది ఎప్పుడు మనం ఊహించలే. మేము ఎమ్మెల్సీ ఉన్న కాలంలో ముఖ్యమంత్రులు కలవాలంటే 3 to 5 ఒక టైం ఉండేది, 2 అవర్స్. మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, ఎనీబడీ కెన్ వాక్ ఇన్. ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వెళ్ళిపోవచ్చు, ముఖ్యమంత్రికి పోయి కాగితం ఇచ్చేసి రావచ్చు. ఇప్పుడు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఆ పరిస్థితి లేదా చెప్పండి? సెక్రటేరియట్లో కూర్చున్నాడా పరిస్థితి దేవుడు? 3 నుంచి 5 వరకు సెక్రటేరియట్లో మనకు సీఎం అపాయింట్మెంట్ ఉంటుందని మాకు తెలిసి సీఎం ఉన్నాడంటే వెళ్ళిపోయేవాళ్ళం. పోయి రకరకాల కాగితాలు ప్రజా సమస్యలు ఆయన చేతికిచ్చేవాడు, ఎందుకంటే అపాయింట్మెంట్ అడిగి పోయి టైం వేస్ట్ అవుతుంది, దొరకదు, వాళ్ళకు బిజీ ఉంటారని. ఆ స్పెసిఫిక్ టైం మా కోసం కాబట్టి వెళ్ళేవాళ్ళం. అసలు నేను ఆఫీస్కే కూర్చొని వాడికి ఇంకా 3 to 5 వరకు కలుస్తాడు? నేను ఇక్కడ కూర్చుంటే పరిపాలన కరావాలి కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పా, ఇప్పుడు నాగేశ్వర్ లాంటి వాడు ఇంకెవరు నేను అపాయింట్మెంట్ అడిగితే నువ్వు ఎక్కడ కూర్చుంటే ఉంది? ఫామ్ హౌస్కే పిలుచుకో, పిలిచావా? ఇంకో అంశం సార్, మీరు ఇందాక వెన్నుపూసలైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అని చెప్పి వచ్చారు. కేసీఆర్ గారిని బలంగా నాడు విమర్శించినటువంటి శక్తివంతులుగా అంటే పిలువబడినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే ఏంది, ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఏంది, ఇంకొక ఎక్స్ వైజెడ్ ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారికి భయపడి మీరు అన్నట్టు సలహాలు ఇవ్వడం కానీ మాట్లాడే ప్రయత్నం చేయరంటారా? అంత పెద్ద ఎత్తున తూలనాడిన వాళ్ళు, కేసీఆర్ గారిని దూషించిన వాళ్ళు, సమస్యల మీద మాట్లాడిన వాళ్ళు, కేసీఆర్ గారిని విభేదించిన వాళ్ళు, ఈరోజు కనీసం సలహాలు ఇవ్వలేని పరిస్థితులు లేవని చెప్పేసి మీరు ఎలా భావిస్తారు? ఏం సలహాలు ఇస్తారు? తిట్టిలో ఉంటే అసలు ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టిన శ్రీనివాస యాదవ్కు మంత్రి పదవి అవసరం ఏంటి? ఆ పార్టీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆయన మంత్రిగా మొదటి టర్మ్లో కొనసాగినంతకాలం కూడా అసెంబ్లీ రికార్డులో టీడీపీ అనే ఉండేది తలసాని శ్రీనివాస యాదవ్. టీఆర్ఎస్ అని లేదు. ఆ పార్టీ నుంచి చేసుకోవడం కరెక్టా? తీసుకొచ్చి ఆయన మంత్రి పదవిస్తూ ఆయన నీ కాళ్ళు ఎరగొడుతూ అంటాడు, ఎదురాలు అడుగుపెట్టి నీ సంగతి చూస్తూ అంటాడు. ఆయన పెట్టుకునేది ఎందుకు భయపడా, లేకపోతే దేనికోసం జాలిపడా? జాలిపడైతే కాదు, భయపడే ఉండాలిగా. ఎందుకు తీసుకున్నట్టు? లేదా మీరు అన్నట్టు ఆ పాపులారిటీ లేదా అక్కడ ఉన్నటువంటి సిటీ ఓట్లు మాకు రావాలి, ఇట్లాంటి ప్రముఖ నాయకులు కావాలని తీసుకుంటే తీసుకోవచ్చు. నేనేంటంటే ఆ వ్యక్తులకు కూడా పదవులు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేశం చూసింది, ఎక్కడ పోయారు వాళ్ళంతా? దేశం మర్చిపోయిందా లేదా? కొంతమంది హిస్టరీలు కలిసిపోతారు, పేరు మిగులుతుంది. పేరు ఎన్టీ రామారావు లాంటి వాడిని అడిగిన వాళ్ళు ఏడుపాపు పదవులు ఉండగానే దీన్ని చేశారు చెప్తున్నాను నేను. వీళ్ళని ఎవరు అడుగుతారు అసలు? రేపొద్దున తలసాని శ్రీనివాస యాదవ్ దయాకర్రావు ఇప్పుడు నువ్వు నేను కాంటెంపరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మన మంత్రులు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ చరిత్రలో జ్ఞాపకం పెట్టుకుంటారా? ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు అంటారా మీరు తెలసాని శ్రీనివాస యాదవ్? మీరు అనగలుగుతారా? రేపు ఇంటర్వ్యూ చేసుకొని ఎర్రబెల్లి దయాకర్రావుని శ్రీనివాస యాదవ్ని మీరు ఇంటర్వ్యూ చేసుకొని నాకు చెప్పాలి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాస యాదవ్ అని మీరు అనగలుగుతారా? ఆయన లేడు కదా ఉద్యమంలో. కేకే అనగలుగుతారా మీరు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు కేకే అనగలుగుతారా? అనలేరు మీరు. అంటే ఏంటంటే చరిత్రలో వాళ్ళే నిలిచిపోతారు. ఎవరైతే నిజానికి తెలంగాణ కోసం పోరాడారో వాళ్ళ పేరే స్మరించుకుంటారు తప్ప ఇట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, ఆయారాం గయారాంలా ఉంటుంది. సో వీళ్ళు సీఎంను కలుస్తున్నారా లేదా, సలహా వీళ్ళకి ఆ లెవెల్ కూడా ఉందా, ఆ సీన్ కూడా ఉందా, ఈయన సలహా ఆయన వింటాడా? సమస్య లేదు, నేను కేసీఆర్ సన్నిహితంగా చూసిన వ్యక్తిని. సో అంత సన్నిహితంగా చూసిన వ్యక్తి ఎవరు లేరు. నేను 6 ఇయర్స్ ఆల్మోస్ట్ నేను ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నా. అట్లాంటి కేసీఆర్ తనను తాను గొప్ప మేధావి అనుకుంటాడు తప్ప వీళ్ళు చెప్తే నవ్వుతాడు ఆయన. అంటే నీకేం తెలుసు అంటాడు, కూర్చోబెట్టి 1 గంట లెక్చర్ ఇస్తాడు ఉల్టా. ఆయన నేచర్ అది. మీరు ఆయన సబ్జెక్ట్ చెప్తే మీ అవగాహన లేమి గురించి ఆయన కనుక గ్రాస్ప్ చేశాడు అనుకోండి 1.5 అవర్ లెక్చర్ ఇస్తాడు మీకు ఆ సబ్జెక్ట్ గురించి. మీరే కన్విన్స్ వెళ్ళిపోవాలి. అట్లాంటి టైప్ అవుతుంది. సో ఆయనకు ఓ దయాకర్రావు గారి సలహా కానీ ఓ శ్రీనివాస యాదవ్ గారి సలహా కానీ అవసరం నేత అనుకోను.